सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वच्चेसी ग्रहणम अनेदी मन भारत देशंलो कोन्नी एरियाल्लो पड़दन्नमाट। सो ई ग्रहणम पड़नी वाळ्ळु अक्कड नियमालु अनेवी पाटिंचाल्सिन अवसरं लेदु, कानी इंट्लो उंटे सरिपोतुंदन्नमाट। एंदुकंटे इदी सूर्य किरणालु अनेवी మనకి ప్రపంచమంతటా కూడా ఎక్కడ గ్రహణం పట్టినా, మనము విదేశాల్లో గ్రహణం పట్టినా కానీ ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళము. సో ఇది ఏంటంటే మన భారతదేశంలో పడుతుంది అండ్ కొన్ని ప్రదేశాల్లో గ్రహణం అనేది పట్టట్లేదన్నమాట. సో గ్రహణం పట్టనంత మాత్రాన మనం ఇంట్లో అంటే బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకోవడం ఇలాంటివి చేయొద్దు. ఓన్లీ గర్భిణీ స్త్రీల గురించి చెప్తున్నాను. సో వీళ్ళు ఎందుకంటే మన పక్క రాష్ట్రాల్లో పడుతూ ఉంది కాబట్టి మీరు ఇంట్లో ఉంటే సరిపోతుంది, ఆ టైంకి బయటికి వెళ్లకుండా ఉండండి. మీకు గ్రహణం లేదు కాబట్టి మీరు అసలు నియమాలు ఏమీ పాటించక్కర్లేదు, కాకపోతే ఇంట్లో ఉండండి. మీరు ఆ టైంకి ఫుడ్ తీసుకున్నా ఏమీ అవ్వదు, తీసుకోకపోయినా ఏమీ అవ్వదు, ఆ టైంకి స్నానం చేసినా ఏమీ అవ్వదు, నెక్స్ట్ డే కూరగాయలు కట్ చేసినా ఏమీ అవ్వదు. సో మీకు గ్రహణం ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. కానీ మనకి అది సూర్యగ్రహణం కాబట్టి సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మొత్తం ప్రపంచమంతటా కూడా పడుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం మీరు ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి మీరు ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అండ్ మీకైతే గ్రహణం లేదు. ఆ గ్రహణం లేని ఏరియాలు ఏంటి ఏంటి అనే దాని గురించి ఇప్పుడైతే క్లియర్గా పంచాంగంలో చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మనకి గ్రహణం కొన్ని ప్రదేశాల్లో లేదు, ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కానీ థంబ్నైల్ పెట్టలేదు, దానికి మీరు కరెక్ట్గా చూసి ఉండరు. అందుకే నేను ఇప్పుడు మనకి గ్రహణం ఎక్కడైతే లేదో మనకి ఆ లేని ప్రాంతాల గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాశారనమాట. సో నేను ఇక్కడ టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు ఇంకా, ఎందుకంటే గ్రహణం లేదు కాబట్టి ఉండవు. అవి ఏ ప్రాంతాలు అనే దాని గురించి ఈరోజు నేనైతే క్లియర్గా చదివి వినిపిస్తాను. సో చూద్దాం ఒక్కొక్కటిగా. అస్సాం ఈశాన్య రాష్ట్రములు. సో ఈ అస్సాం ఈశాన్య రాష్ట్రములలో మనకి గ్రహణం అనేది కనిపించదన్నమాట. సో ఆ కనిపించని వాటి గురించి అంటే మనకి ఇప్పుడు అస్సాంలో ఉన్న జిల్లాల గురించి అన్నింటి గురించి కూడా చెప్తాను నేను. అస్సాంలో ఎక్కడెక్కడ కనిపించదంటే గౌహతి నందు కనిపించదన్నమాట. మీరు ఎవరైనా మన తెలుగు వాళ్ళు కానీ అటువైపు ఉన్న వాళ్ళైనా నా వీడియో చూస్తుంటే మాత్రం నేను చెప్పే ఏరియాల్లో ఉన్న వాళ్ళకి మీకు గ్రహణ నియమాలు అనేవి పాటించే అవసరం లేదు. మీరు ఎలా అయినా ఉండొచ్చు ఇంట్లో. గౌహతి నందు కనిపించదన్నమాట. సిలిచర్ నందు కూడా మనకి గ్రహణం అనేది కనిపించదు. ఇంకా డిబ్రూగర్లో కూడా మనకి గ్రహణం అనేది కనిపించదు. ఐజ్వాల్లో కూడా కనిపించదు గ్రహణం అనేది. అగర్తలాలో కూడా మనకి గ్రహణం అనేది కనిపించదు. షిల్లాంగ్లో కూడా మనకి గ్రహణం అనేది కనిపించదన్నమాట. ఇటానగర్లో కూడా మనకి గ్రహణం అనేది కనిపించదు. కొహిమా అందు కూడా మనకి గ్రహణం అనేది కనిపించదు. ఇంఫాల్లో కూడా మనకి గ్రహణం అనేది కనిపించదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 జిల్లాల్లో మాత్రం మనకి గ్రహణం అనేది కనిపించదు. ఇక్కడి వాళ్ళు నియమాలు పాటించే పని అయితే ఏమీ లేదు. సో మీరు ఈ ప్రాంతాల్లో నేను ఇప్పుడు ఏవేవైతే చెప్పానో ప్రాంతాలు, సో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు నియమాలు అనేవి పాటించక్కర్లేదు. కానీ గ్రహణం టైంలో అంటే మనకి తెలుగు రాష్ట్రాలలో ఏ టైంకి అయితే పడుతుందో అండ్ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో న్యూఢిల్లీ కూడా మనకి టైమింగ్స్ అనేవి 1½ అవర్ 1 అవర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతటా కూడా 4 నుంచి 5:30 వరకు అలా ఉన్నాయి. మీరు 4 నుంచి 5:30 వరకు మీరు ఈవినింగ్ టైంలో బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. సో ఇంట్లో ఉండి మీరు ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అండ్ ఫుడ్ తీసుకోవచ్చు, అన్ని రకాల పనులు అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రహణం అయిపోయిన తర్వాత మీరు స్నానం చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదు. ఫుడ్ అనేది యథావిధిగా తీసుకోవచ్చు, కానీ ఓన్లీ రేడియేషన్ అనేది వస్తుంది అనేసి నేను గ్రహణ టైంలో కొంచెం బయటికి వెళ్ళకండి అని చెప్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి నియమాలు పాటించకపోయినా ఏమీ అవ్వదు. సో అస్సాం నందు మాత్రం గ్రహణం అనేది పట్టట్లేదన్నమాట. మన ఇండియా మొత్తం కూడా పడుతూ ఉంది, కానీ ఈ అస్సాం ఈశాన్య ప్రాంతాలందు మాత్రం గ్రహణం అనేది లేదు మన ఇండియాలో. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే గ్రహణం అనేది పాటించట్లేదు.
సో వాళ్ళకి మాత్రమే గ్రహణం పట్టట్లేదు, మిగతా వాళ్ళందరికీ కూడా గ్రహణం అనేది ఉంది. సో మీరందరూ మాత్రం మీ టైమింగ్స్ ప్రతి ఒక్క వీడియోని క్లియర్గా చూడండి. ప్రతి ఒక్కటి చూడకపోయినా నేను థంబ్నెయిల్లో మీకు కనపడేలాగా పెట్టాను ఏ రాష్ట్రం అనేది. సో అవన్నీ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా వాటిలో మీ ఊరు టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో అవి చూసి మీరు స్క్రీన్ షాట్ లేదంటే టైమింగ్ అనేది నోట్ చేసుకొని ఆ టైంకి నేను చెప్పిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను వీడియోస్ ఆల్రెడీ షేర్ చేశాను. సో ఆ జాగ్రత్తలు తీసుకొని గ్రహణం తర్వాత జాగ్రత్తలు కూడా తీసుకోండి. మీరు బాగుండండి అండ్ బేబీని కూడా మంచిగా ఉంచండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.